కన్యా రాశి వారికి జూలై మాసం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం గోచారపరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది కన్యా స్థానంలో లాభస్థానంలో కుజశుక్రుల యొక్క సంచారం అలాగే దశమ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం కన్యా రాశికి జూలై రెండు వేల ఇరవై ఒకటిలో తృతీయంలో కేతువు పంచమంలో శని ఆరో స్థానమైనటువంటి శత్రుస్థానంలో బృహస్పతి యొక్క సంచారం రాశి వారికి జూలై రెండు వేల ఇరవై ఒకటి ఏదైతే ఈ నెల ఉన్నదో ఇది అన్ని విధాలుగా లాభదాయకంగా ఉండేటువంటి మాసం దీనికి గల ముఖ్య కారణం రాశికి లాభస్థానంలో కుజశుక్రుల యొక్క సంచారం దశమంలో రవి బుధుల అనుకూల స్థితి అలాగే భాగ్యంలో రాహు తృతీయంలో కేతు కూడా అనుకూలమైనటువంటి స్థితి ఉండడం శని పంచమంలో ఉండడం ఇవన్నీ కూడా కన్యారాశికి జూలై మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటున్నాయి అయితే శత్రుస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ప్రభావం వల్ల మీకు కలిగేటువంటి విజయాల్లో మీకు కొంత శత్రుత్వం మీకు కొంత ఏడుపులు కొంత నరగోష అధికంగా ఉండేటువంటి పరిస్థితి కన్యారాశికి ఉంది కన్యారాశి వారికి ఈ జూలై మాసంలో ఈ నరఘోష నరఘోష మరియు ఈ యొక్క శత్రుత్వంలో ఉన్నటువంటి ఈ ఘోషలు ఏవైతే ఉన్నాయో ఇవి తొలగాలంటే కొంత బృహస్పతిని ఆరాధించుకోవడం అలాగే శనివారం రోజు స్నానానికి ముందు విశేషించి దిష్టి వంటివి తీయించుకుని స్నానాన్ని ఆచరించడం వల్ల కొంత సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది కన్యా రాశి వారికి జూలై రెండు వేల ఇరవై ఒకటిలో ఉద్యోగస్తులకి అద్భుతమైనటువంటి సమయం కన్యారాశి ఉద్యోగస్తులకి జూలై మాసంలో ప్రమోషన్లు ఆర్థిక పరమైనటువంటి లాభాలు అలాగే ధనపరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నిటి నుంచి బయటకు వచ్చేటువంటి గ్రహస్థితి స్పష్టంగా కనబడుతుంది అలాగే కన్యారాశి వ్యాపారస్తులకి ఇది అనుకూలమైనటువంటి సమయం కన్యారాశి సినీ రంగం రైతాంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం ఇదే కాకుండా మీరు ప్రయత్నం చేసినట్లయితే విజయాల వైపు మీరు అడుగులేసేటువంటి సమయం కూడా తెలియజేస్తున్నాను రాశి రాజకీయ నాయకులకి గత కొంతకాలంతో పోల్చుకున్నట్లయితే ఈ మాసం అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి మాసం విశేషించి కన్యారాశి రాజకీయ నాయకులకి మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో విజయం మీకు లభించేటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది వీళ్ళకి సమాజంలో కీర్తి పెరిగేటువంటి మాసంగా కూడా జూలై రెండు వేల ఇరవై ఒకటికి కన్యారాశి వారికి స్పష్టంగా కనపడుతుంది కన్యారాశి స్త్రీలకి మధ్యస్థం నుండి అనుకూలమైనటువంటి సమయం కన్యారాశి సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం కన్యారాశి విద్యార్థులకి మధ్యస్థ నుండి అనుకూలమైనటువంటి సమయం మొత్తం మీద జూలై రెండు వేల ఇరవై ఒకటి కన్యారాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని మరొకసారి తెలియజేస్తున్నాను రాశి వారు జూలై మాసంలో మరింత శుభ ఫలితాలు పొందాలంటే గురువారం రోజున లక్ష్మీదేవిని పూజించడం గురువారం రోజున విష్ణు వంటి వంటివి పారాయణం చేయడం గురువారం రోజున దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయాన్ని పూజించడం వల్ల కొంత శుభ ఫలితాలు కలుగుతాయి గురువారం రోజున ముత్తైదులకి తాంబూలాన్ని అందులో వస్త్రాలని అలాగే శనగలని పెట్టి దానం ఇవ్వడం వల్ల కొంత శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం కన్యారాశికి ఉంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి